ఆయన బోస్. బోస్ అంటే ఎవరు? బోసు. అటువంటి ఈ వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండవాలని, పోలీస్ డిపార్ట్మెంట్ కే కాకుండా పోలీస్ యావత్ జాతికే ఎంతో గర్వకారం అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నారు. ఇటువంటి ఈ వ్యక్తిని రాష్ట్ర పోలీస్ అసోసియేషన్ కి గౌరవ సలహాదారునిగా నియమించడం అనేది మన నగరానికి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అంతేకాదు మహాశైలారా, ఆ మహాశైలారా, ఈ ముగ్గురు మన ఊరు వారు కావడం ఒక విశేషం. అంతేకాదు ఈ ముగ్గురు ఒకే తండ్రి బిడ్డలు కావడం ఇంకా గొప్ప విశేషం. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల వల్ల బిడ్డలకి పేరు వస్తుంది, కానీ ఈ బిడ్డల వల్ల తల్లిదండ్రులకు పేరు రావడం ఇంకా గొప్ప విశేషం. ఈ అదృష్టం వారిది. వారు బతుకుంటే గానీ వారి కళ్ళ ముందే తమ బిడ్డలు గొప్పతో ఇంకా గొప్ప విశేషం అని అది వారి పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనవి చేస్తున్నాను. అదిగో బావగారు మాట్లాడి వచ్చేసారు. వారిని మనం పిలవాలనుకున్నాం, పిలవకుండానే వారు విచ్చేశారు. అది మన మహద్భాగ్యం, పరమానందం. రండి బావగారు, దయచేయండి. మీరు రావడం మాకు ఎంతో 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 ఆనందంగా ఉంది. సభాసదులారా, మనం ఇవాళ ఈ ఉత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఈ ముగ్గురు అయితే, ఆ ముగ్గురు మీకన్నా మూల విరాట్టు శ్రీ శంకర్రావు గారిని సత్కరించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ వారికి ఈ దండ మీద సత్కరించవలసిందిగా మన అందరి తరఫున శ్రీనివాసరావు గారిని ప్రార్థిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో ఈ ముగ్గురు మాణిక్యాలని కన్నా తండ్రిగా వీరిని మూడు ముక్కలు చెప్పి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. బావగారు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలుగదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు కలుగుర సుమతి అన్నారు పెద్దలు. ఏ తండ్రికైనా పుత్రుడు జన్మించినప్పుడే పుత్రోత్సాహము కలుగదు. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై వృద్ధులోకి వచ్చి ఇలా నలుగురు చేత గుర్తింపబడి సన్మానించబడినప్పుడే నిజమైన పుత్రోత్సాహము కలుగుతుంది. ఇప్పుడు ఆ పుత్రోత్సాహమే నాకు కలుగుతున్నది. వేసిన ప్రతి విత్తనం మొక్క కాదు, కానీ మా పెరట్లో మేము వేసుకున్నవి మూడే మూడు విత్తనాలు. అవి ఇంతటి మహావృక్షాలై శాఖోపశాఖలై ఎంతమంది పెద్దలను ఆకర్షించుకోవటం ఆ అదృష్టం. నా వంశవృక్షం ఎంత గొప్పదో ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ సంతానాన్ని కన్న వాళ్ళ తల్లి నా భార్య, నా బిడ్డలు ఎంత గొప్పవాళ్ళయ్యారే, ఇంతటి గర్వయ్యారే, ఇంతటి దేశోద్ధారకులయ్యారే అని తలుచుకుని సంతోషం పట్టలేక దాచుకోవటానికి చోటు లేక గుండె పగిలిపోయి. కానీ ఇన్నాళ్ళుగా వీళ్ళ గొప్పతనాన్ని కన్నతండ్రిగా నేను గుర్తించలేకపోయాను, కన్నతల్లిగా నా భార్య గుర్తించలేకపోయింది. కానీ ఎందరో మహానుభావులు మీరు గుర్తించారు, నా బిడ్డలకు తగిన విధంగా సన్మానం చేశారు, తగిన విధంగా సత్కారం చేశారు. కానీ ఒట్టి చేతులతో వచ్చాను, నేనేమి ఇవ్వగలను, ఎలా సత్కరించగలను, ఏం చేయగలను చెప్పండి. మీరేమి ఇవ్వగలరు సార్, వారిని ఆశీర్వదించండి చాలు. ఆశీర్వదించే ముందు మీ ముగ్గురు నాకు ఒక మాట ఇవ్వాలి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే, ధర్మమేవ జయతే, న్యాయమేవ జయతే, న్యాయమేవ జయతే. ఆడ
యువర్ ఆనర్ పాము తన సంతానపు గుడ్లను తనే పొడుచుకు తింటుంది, పులి తన తండ్రి తన కన్న బిడ్డల్ని ఆశీర్వదించమని నోరారా పిలిస్తే ఆ కన్న బిడ్డల్ని కాల్చి చంపిన ఘట్టం ప్రపంచ చరిత్రలోనే లేదు. యువర్ ఆనర్ తన కళ్ళ ముందు తనకంటే పెరిగిపోతున్న కన్న బిడ్డల్ని చూసి ఓర్చుకోలేక కఠోరంగా కాల్చి చంపిన ఈ నికృష్టపు తండ్రిని చట్టం విడిచిపెట్టకూడదు. అతనికి అతి భయంకరమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్. మిస్టర్ శంకర్రావు, మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు అక్కర్లేదా? అయితే మీరే వాదించుకుంటారా? మరి దీనికి మీ సమాధానం? దేనికి? కంచే చేను మేస్తే. కంచే చేను ఎప్పుడు మేస్తుంది? ఎవరు ఆనర్, చేను ఆ కంచెను ముంచేయాలనుకున్నప్పుడు అప్పుడు తప్పులేదు. ఎవరానా, పాము తన గుడ్లను పొడుచుకు తిన్నా, పులి తన బిడ్డల్ని కరచుకు తిన్నా, అది కళ్ళు కనపడిన స్థితిలో. కానీ నేను పూర్తి జ్ఞానంతో పూర్తి స్పృహతో కళ్ళు తెచ్చుకున్న తర్వాతే నా కన్న బిడ్డల్ని కాల్చి చంపుకున్నాను. ఎవరు ఆనర్, ఏ కన్న తండ్రి తన బిడ్డల్ని చంపుకోవటం ప్రపంచ చరిత్రలోనే లేదన్నారు లాయర్ గారు. నిజమే ఎవరు ఆనర్, ఇది చరిత్ర ఎరుగిన చరిత్ర, చరిత్ర చూడని చరిత్ర. చట్టాన్ని రక్షించవలసిన నా కొడుకే చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని కట్టుకున్న వారిని చంపాడు. ప్రాణాల ఎక్కడ సాక్ష్యాలు బయటపెడుతుందో అని భయపడి కన్న తల్లికి మత్తెక్కించి స్పృహ తప్పించింది. న్యాయాన్ని కాపాడవలసిన న్యాయవాది ధర్మదేవత కళ్ళు కప్పి కన్నదేవత పిచ్చిదని కోర్టులో రుజువు చేశాడు. ఏ ధర్మదేవత దయాదాక్షిణ్యాలతో చదువుకున్నాడో ఆ ధర్మమూర్తికి అన్యాయం చేసి ధర్మదేవతను దారి తప్పించాడు. ఏ ముగ్గురు బిడ్డలు దేశానికి ఉపయోగపడతారని ఎంతో ఆస్తో చదివించాను. ఆ బిడ్డలే నా ఇంటిని ధ్వంసం చేశారు, ఊరిని ధ్వంసం చేయబోతున్నారు, తర్వాత దేశాన్ని ఆ తర్వాత ప్రపంచాన్ని కూడా ధ్వంసం చేస్తారని ఆత్మసాక్షి చెప్తోంది. అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరన్నారు క్యాన్సర్ వ్యాధికి మందు లేదంటారు. మందు లేకపోయినా నష్టం లేదు ఎవరన్నారు, ఎందుకంటే క్యాన్సర్ వస్తే ఆ వచ్చిన వ్యక్తి మాత్రమే చచ్చిపోతాడు. అవినీతి, అక్రమం, అన్యాయం, దౌర్భాగ్య లంచగొండితనం వ్యాధులు వ్యాపిస్తే ఒక్కడ కాదు, జాతి జాతీయ సమూలంగా నాశనం అయిపోతుంది. అందుకే ఆలోచించాను. నా బిడ్డలను నేనే చంపితే ఏడ్చేది ముగ్గురు, ముగ్గురు కట్టుకున్న భార్యలు, ఒకడిని నేను, కన్న తండ్రిని. కానీ వాళ్ళు బ్రతుకుంటే ఒకళ్ళు కాదు, వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు, కోట్ల మంది అభాగ్యజీవులు, అమాయకులు. అందుకే వాళ్ళ కాల్ చంపేశాను. తప్పంటారా ఎవరన్నా? ఒకవేళ నేను అన్నా అనకపోయినా మీ చుట్టూ ఉన్న చట్టాన్ని అడగండి, మీ టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని అడగండి. ఎవరన్నా ఒక్కసారి మీ ఆత్మసాక్షిని పిలిచి అడగండి. ఎవరన్నా తను నాటిన మొక్క పురుగు పట్టి నాశనం అయిపోతుంటే ఆ మొక్కను తుంచిపారేసే హక్కు నాటిన వాడికి లేదంటారా? తను కట్టిన గోడ బీటలు వారి పక్కన ఉన్న మనుషుల మీద పడే ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ గోడను పడగొట్టే హక్కు కట్టిన వాడికి లేదంటారా? ఎవరన్నా నాకు తెలిసి మీరేమంటారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు నీకు లేదు అంటారు. నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేదు ఎవరన్నా, నేను తీసుకున్నాను నా రక్తాన్ని. ఎందుకు తీసుకున్నాను తెలుసా? నేనే నా బిడ్డ పట్టి బంధించి మీ ముందుకు తీసుకొస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. రానర్ వాడు చేసిన నేరాన్ని నిరూపించి రుజువు చేసి వేస్తారు వాళ్ళకి శిక్ష. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు. జైలు నుంచి విడుదలయ్యే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రక్తం చవి చూసిన పెద్ద పుల్ల వాళ్ళు సంఘం మీద వెరగబడతారు, దోచుకుంటారు, సంఘాన్ని నాశనం చేస్తారు. ఒకవేళ మీరు వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేసినా, ఉరిశిక్ష విధించినా, మీ నుంచి తప్పించుకుని పైకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే వీళ్ళకి మనం మరో అవకాశం ఇవ్వకూడదు. ఎస్, కూడదు అంటే ప్రతి ఇల్లు ఒక ధర్మపీఠం కావాలి. ఇంత ఏ బిడ్డ ఎలాంటి తప్పు చేసినా దండించడానికి తల్లి తండ్రి ధర్మమూర్తులుగా వ్యవహరించాలి, వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. అది ఆఖరి శిక్ష కావాలి. అందుకే తొలి ప్రయత్నంగా నా ఇంటిని నేనే ధర్మపీఠం చేసుకున్నాను, నేనే ధర్మమూర్తినే వ్యవహరించాను, నా బిడ్డలకు నేనే ఆఖరి శిక్ష విధించాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న నేరానికి ఇప్పుడు మీ ధర్మపీఠం ముందు దోషినే నిలబడ్డాను.
మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితంలో ఎందరో నేరస్తుల్ని శిక్షించాను. ఒక్కొక్కసారి ఆధారాలు లేక అమాయకులకు కూడా శిక్ష విధించ ఉండవచ్చు. కానీ చట్టం దృష్ట్యా శంకర్రావు దోషి, ధర్మం దృష్ట్యా నిర్దోషి. నాకే అధికారం ఉంటే సత్కరించేవాడిని. నేను చట్టాన్ని కాపాడాలా ధర్మాన్ని కాపాడాలా అని ఆలోచిస్తే వృత్తిరీత్యా చట్టాన్నే కాపాడాలి. న్యాయశాస్త్రానికే కొత్త నిర్వచనం చెప్పిన శంకర్రావును దోషిగా శిక్షించక తప్పడం లేదు. భారతీయ శిక్షాస్మృతి 301, 302 సెక్షన్ల ప్రకారం శిక్ష విధిస్తున్నాను.